వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను సుమాన్లో చూద్దాం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో బీరప్ప గడ్డకు పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలలో డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఇవ్వాలని అలాగే పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గతంలో ప్లాట్లు ఇచ్చిన బీరప్ప ఈరోజు ధర్నా నిర్వహించారు స్థలాలు ఇచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుందని ప్రభుత్వాలు మారినా ఇప్పటికీ ఇళ్ళని నిర్మించి ఇవ్వలేదని సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు చక్కా వెంకటేష్ నిరసన వ్యక్తం చేశారు ఆలేరు మండలంలో మున్సిపల్ పరిధిలో బీరప్ప దగ్గర అరువులైన పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చిన వారిపైన డబుల్ బెడ్రూమ్ ఇన్లు కట్టివ్వాలని మిగతా మిగిలిన భూములను అరువులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని అంశం మీద సిపిఐ పార్టీ ఆలేరు మండల టౌన్ మున్సిపల్ కమిటీ అధివర్లో ఈ పట్టాల మీదనే నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా దాదాపు ఈ పట్టాలు రెండు వేల ఐదులో రెండు వేల ఆరులో అరువులైన పేదలకు ఇవ్వడం జరిగింది దాదాపు పదహారు సంవత్సరాలు జరుగుతూ ఉంది ప్రభుత్వాలు మారుతున్నా పాలకులు మారుతూ ఉన్నా అరువులైన పేదలకు ఇంటి స్థలాలు కానీ నిరుపేదలకు డబుల్ బెడ్మిల్లు కానీ ఈ రోజు వరకు కూడా కట్టేయలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఆ ఉద్దేశంతో పోయిన దాదాపు వారం క్రితమే కలెక్టెడ్ కార్యక్రమం చేసినాం తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కార్యక్రమం చేసినాం ప్రభుత్వాలకు ఇట్లా ఇప్పటికైనా చిరనమన్న ఆలోచన జరుగుతుందేమని ప్రయత్నం చేస్తూ ఉన్నాం మా డిమాండ్ ఒక్కటే ఇవాళ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఇక్కడ రావాల్సిన బాధ్యత ఉండే సెకండ్ సర్డే అని వాళ్ళు ఆలోచన చేసిన కలెక్టెడ్ కలెక్టరేట్ పోయినాడు కూడా మేము స్పాట్ మీర్కి వస్తామని చెప్పడం జరిగింది మీరు స్పాట్ వస్తారా ఇక్కడ చూస్తారా పరిశీలన చేస్తారా మాకు అవసరం లేదు కానీ ఇచ్చిన పట్టాలకు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలనేది సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రెండో విషయం అరువులైన పేదలకు మిగిలిన స్థలాలు పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ ఉంది కరోనాతో బాధపడుతున్న ఆలయంలో కిరాయిలు కట్టలేని స్థితిలో పేదలు ఉన్నారు దాదాపు తొమ్మిది నెలల నుంచి బాధపడుతూ ఉన్నారు గత పదహారు సంవత్సరాల నుంచి వెళ్ళి బాధలు పడుతూ ఉన్నారు ఈ బాధలు పడుతున్న పరిస్థితి ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని సందర్భంగా గుర్తిస్తూ ఉన్నాం